హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను విఎస్ కోడ్ ఎడిటర్లో హెచ్టిఎంఎల్ కోడ్ ఫాస్ట్గా రాయడానికి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ చెప్తున్నా. ఫస్ట్ ఏంటి అంటే, మనం నార్మల్గా ఏ ట్యాగ్ రాయాలనుకున్నా ఆ ట్యాగ్ స్టార్టింగ్ లెటర్స్ టైప్ చేస్తే రిలేటెడ్ ట్యాగ్ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఈ ట్యాగ్కి ఒక ఐడి యాడ్ చేయాలి అని అనుకుంటే, మనం ఇక్కడ ఈ డివ్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్లోకి వెళ్ళి ఐడి ఈక్వల్ టు అని చెప్పి మనం రాయాలి మాన్యువల్గా ఐడి ఈక్వల్ టు అని. ఇప్పుడు అలా రాయకుండా డైరెక్ట్గా మనం ట్యాగ్ క్రియేట్ చేయడానికి ఒక డివికి ఒక ఐడి ఇద్దామని అనుకుంటే, డివ్ అని ఇచ్చి తర్వాత హ్యాష్ ఐడి నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఫస్ట్ అని ఇస్తున్నా, అంటే ఒక డివిజన్ ట్యాగ్ వస్తుంది, దానికి ఐడి అనేది ఫస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చింది కదా ఇలా. సో ఇప్పుడు మనం అదే డివిజన్కి ఒక క్లాస్ ఇవ్వాలి అని అనుకుంటే, ఇంతకుముందు ఐడి ఇచ్చాం కదా, ఇప్పుడు క్లాస్ ఇవ్వాలి అని అనుకుంటే ఐడి అయితే హ్యాష్తో ఇచ్చి హ్యాష్ సింబల్ ఇచ్చి దాని తర్వాత మనం ఐడి నేమ్ ఏది కావాలనుకుంటున్నాం అది ఇవ్వాలి. అదే ఆ డివిజన్కి ఒక క్లాస్ కావాలి అని అనుకుంటే ఇక్కడ డివ్ ట్యాగ్ అనే కాదు ఏ ట్యాగ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నా, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి ఒక క్లాస్ కావాలి అని అనుకుంటున్నా. సో పీ డాట్ ఆ క్లాస్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను సెకండ్ అని ఇస్తే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ దానికి క్లాస్ సెకండ్ అని వస్తుంది. సో మనకి ఇక్కడ రెండు కావాలి అని అనుకుంటే పారాగ్రాఫ్ ట్యాగ్కే క్లాసు కావాలి, ఐడి కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే డాట్ సెకండ్ తర్వాత హ్యాష్ ఫస్ట్ అని ఇస్తే అప్పుడు మనకి ఒక క్లాస్ సెకండ్ అని వస్తుంది, ఐడి ఫస్ట్ అని వస్తుంది. సో రెండు ఒకే చోట కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం జనరల్గా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసినప్పుడు ఎల్ఐ ట్యాగ్స్ చాలా క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఒక 100 క్రియేట్ చేయాలి అని అంటే 100 టైమ్స్ ఎల్ఐ ఎల్ఐ అని టైప్ చేసే కన్నా మనకి విఎస్ కోడ్ ఎడిటర్లో ఒక ట్రిక్ ఉంది. అదేంటి అంటే, ఇప్పుడు మనం జనరల్గా టేబుల్ ట్యాగ్లోనే కదా టీడీ రాసేది, లేకపోతే అన్ఆర్డర్ లిస్ట్ యూఎల్ ట్యాగ్లో కానీ ఓఎల్ ట్యాగ్లో కానీ కదా లిస్ట్ ఐటమ్స్ రాసేది. నార్మల్గా ఈఎల్ఏని టైప్ చేస్తే ఓన్లీ ఈఎల్ఏ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ అన్ఆర్డర్ లిస్ట్ ట్యాగ్లో మనకి ఒక లిస్టే కావాలి అని అనుకుంటే గ్రేటర్ దెన్ అనే సింబల్ యూజ్ చేసి ఎల్ఐఎన్ పెడితే ఈ అన్ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ దాని లోపల ఎల్ఐ అనేది చిల్డ్రన్ కింద వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేస్తామో ఈ ట్యాగ్ నేమ్ తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ ఎప్పుడైతే యూజ్ చేసి ఇక్కడ ఏ ట్యాగ్ నేమ్ అయితే ఇస్తామో అది దానికి చిల్డ్రన్ కింద యాడ్ అవుతుంది. ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్లో పీ అనేది చిల్డ్రన్ కింద యాడ్ అయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ అన్ఆర్డర్ లిస్ట్లో 10 పారాగ్రాఫ్స్ కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే యుఎల్ ఈ గ్రేటర్ దెన్ సింబల్ ఇవ్వాలి. దాని లోపల మనకి ఈ పారాగ్రాఫ్ కావాలి కాబట్టి పారాగ్రాఫ్, ఆ పారాగ్రాఫ్ ఎన్ని కావాలో మల్టిప్లికేషన్ సింబల్ స్టార్ సింబల్ ఇచ్చి ఎన్ని కావాలో అని ఇవ్వాలి. ఇప్పుడు నాకు 10 పారాగ్రాఫ్స్ కావాలనుకుంటే మనం యుఎల్ గ్రేటర్ దెన్ పీ స్టార్ 10 అని ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఏమైంది, 10 పారాగ్రాఫ్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను కామెంట్స్లో రాస్తున్నా యుఎల్ గ్రేటర్ దెన్ పీ స్టార్ ఎన్ని కావాలంటే అన్ని పారాగ్రాఫ్స్ మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఒక ట్యాగ్ లోపల కాదు డైరెక్ట్గా 10 పారాగ్రాఫ్సే కావాలి, లేకపోతే 10 డివిజన్స్ కావాలి అనుకుంటే డివ్ స్టార్ 10 అని ఇస్తే సరిపోతుంది. అప్పుడు మనకి 10 డివిజన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనకి ఒక వరుసగా 10 పారాగ్రాఫ్స్ కాకుండా మనకి ఒక డివ్ ట్యాగ్ రావాలి, దాని తర్వాత ఒక పారాగ్రాఫ్ కావాలి, మళ్ళీ దాని తర్వాత ఇంకో డివ్ కావాలి, అలా రావాలి అని అనుకుంటే ఫస్ట్ ఏ ట్యాగ్ రావాలో ఆ ట్యాగ్, దాని తర్వాత ట్యాగ్ అంటున్నామంటే దాని సిబ్లింగ్ అనమాట. సో సిబ్లింగ్కి ప్లస్ యూజ్ చేయాలి. సో ఒకవేళ దాని చిల్డ్రన్ ఆ ట్యాగ్ చిల్డ్రన్గా ఇంకో ట్యాగ్ కావాలి అనుకుంటే గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేయాలి, ఆ ట్యాగ్ తర్వాత కావాలి అని అనుకుంటే అప్పుడు ప్లస్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ డివ్ ట్యాగ్ కావాలని రాసాము, తర్వాత దాని లోపల కాకుండా దాని సిబ్లింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ కావాలని రాసాం. సో అంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ పారాగ్రాఫ్స్ అన్నీ ఒకదానికొకటి సిబ్లింగ్స్.
కానీ ఈ అనార్డర్ లిస్ట్ ఏదైతే ట్యాగ్ ఉందో ఆ దానికి మాత్రం ఈ పారాగ్రాఫ్స్ అన్ని చిల్డ్రన్స్ అన్నమాట కానీ ఈ పారాగ్రాఫ్ ఒకదానికొకటి దానికి సిబ్లింగ్స్ అన్నమాట సో అంటే ఈ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ తర్వాతే నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చింది సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే డివ్ ఓపెన్ క్లోజ్ అయిన తర్వాత ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ తర్వాత ఇంకో డివ్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది ఒక డివ్ ట్యాగ్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ మళ్ళీ ఇంకో డివ్ ట్యాగ్ సో ఇప్పుడు మనకు అలా ఇచ్చినప్పుడే ఈ డివ్కి ఒక క్లాస్ కావాలి ఫస్ట్ ప్లస్ ఈ పారాగ్రాఫ్ కి ఇంకో క్లాస్ కావాలి సెకండ్ ప్లస్ మళ్ళీ ఇంకొక డివ్ తీసుకుని దానికి ఒక క్లాస్ కావాలి అంటే థర్డ్ అని ఇస్తే మనకి ఒక డివ్ ఇంకో పారాగ్రాఫ్ ఇంకో డివ్ వచ్చి క్లాసెస్ కూడా మనం ఏది ఇస్తే అదే క్లాస్ కానీ ఐడి కానీ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు సో సిబ్లింగ్ అయితే ప్లస్ యూజ్ చేయాలి చిల్డ్రన్ కి అయితే గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేయాలి మల్టిపుల్ ఐటమ్స్ సేమ్ ఎన్ని వంటవన్నీ ఒక మోర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కావాలని అనుకుంటే ఆ ట్యాగ్ నేమ్ ఇచ్చి సో డివ్ కావాలి అనుకుంటే స్టార్ అనే సింబల్ ఇచ్చి ఎన్నిసార్లు కావాలో ఆ నెంబర్ ఇవ్వాలి అప్పుడు 4 టైమ్స్ వస్తుంది ఇక్కడ నేను 4 ఇచ్చాను కాబట్టి 4 టైమ్స్ డివ్ అనేది వచ్చింది ఇప్పుడు నేను డివ్ డాట్ ఫస్ట్ అని చెప్పి స్టార్ 4 ఇస్తున్నా సో ఇప్పుడు మనకి ఏమైంది 4 డివిజన్స్ క్రియేట్ అయినాయి ప్రతి దానికి క్లాస్ అనేది ఫస్ట్ అనేది యాడ్ అయింది ఇప్పుడు మనకి ప్రతి దానికి క్లాస్ ఫస్ట్ కాకుండా దీనికి దీనికి క్లాస్ 1 దీనికి క్లాస్ 2 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్టెన్షన్ తో రావాలి అని అనుకుంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక టేబుల్ ట్యాగ్ తీసుకుని ఆ టేబుల్ ట్యాగ్ లోపల టీ రో ఉంటుంది కదా ఆ రోకి దీనికేమో ఐడి దీనికి రో 1 అనే ఒక ఐడి నెక్స్ట్ వచ్చిన దానికి రో 2 అనే ఒక ఐడి ఇలా మనకి ఈ పర్టికులర్ టర్మ్ అనేది కామన్ గా ఉండాలి ఆ తర్వాత ఉన్న ప్రతి దానికి ఒక్కొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి అని అనుకుంటూ ఇప్పుడు మనకి ఇక్కడ నేను రో 2 కావాలి అని అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేదానికి రో 3 కావాలి అని అనుకుంటున్నా అప్పుడు మనము ఈజీగా ఒక 100 ఎలిమెంట్స్ ఉంటే 100 ఎలిమెంట్స్ కి అన్నిసార్లు రాయాలంటే కష్టం అవుతుంది కాబట్టి దానికి కూడా విఎస్ కోడ్ ఎడిటర్ లో షార్ట్ కట్ ఉంది అది ఎలా అంటే సో ఫస్ట్ టేబుల్ ట్యాగ్ లో కదా సో టేబుల్ ట్యాగ్ లోపల మనకి టిఆర్ ట్యాగ్ రావాలి ఈ టిఆర్ ట్యాగ్ కి ఐడి ఇవ్వాలి ఐడి అంటే ఫస్ట్ హ్యాష్ అనే సింబల్ యూజ్ చేయాలి కదా సో హ్యాష్ ఐడి మనం మనకి ప్రతిదానికి కామన్ గా ఉండే ఐడి ఏంటి రో ఆ రో తర్వాత మనకి ఆ నెంబరింగ్ అనేది రావాలి అని అంటే డాలర్ సింబల్ యూజ్ చేస్తే ఇక్కడ మనం క్రియేట్ చేసే ఎన్ని అయితే ఉంటాయో వాటి అన్నిటికీ ఒక్కొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఇప్పుడు నేను ఏమి ఇవ్వకపోతే రో 1 అని వచ్చింది సో ఇప్పుడు నేను డాలర్ తర్వాత స్టార్ పెట్టి 4 అని ఇస్తే ఇప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే ప్రతి దానికి ఒక్కొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది రో 1 రో 2 రో 3 రో 4 ఇప్పుడు మనం ఏమి ఇవ్వకపోతే స్టార్ ఇవ్వకుండా జస్ట్ డాలర్ అని ఇచ్చిందంటే నెంబరింగ్ వస్తుంది అనమాట ఈ చిల్డ్రన్ లోపల అంటే ఈ టేబుల్ ట్యాగ్ లోపల ఉండే చిల్డ్రన్స్ కి ఈ హ్యాష్ రో అని ఇస్తున్నామంటే ఐడి అనే రో అనే ఐడి యాడ్ అవుతుంది ఆ ఇక్కడ హ్యాష్ అని ఇక్కడ డాలర్ సింబల్ ఎప్పుడైతే ఇస్తామో అక్కడ నెంబరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి ఒక రో ఒక టిఆర్ ట్యాగ్ కావాలి అని అనుకుంటే రో 1 అని వస్తుంది ఒకవేళ ఇక్కడ మనం ఒకటే లేని ఇవ్వలేదు కాబట్టి మల్టిప్లికేషన్ 1 ఇచ్చిన అసలు ఏమి ఇవ్వకపోయినా సేమ్ ఒక రో అయినా వస్తుంది టీఆర్ ఇప్పుడు నేను 5 కానీ 6 కానీ ఇస్తే ఇప్పుడు మనకి ఏమవుతుంది రో 1 రో 2 రో 3 రో 4 రో 5 రో 6 అని 6 వచ్చినాయి సో ఇలా మనం ఎన్ని ఉంటే అన్ని అక్కడ మల్టిప్లికేషన్ సింబల్ తర్వాత ఇచ్చుకోవచ్చు ఇలా రాయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట సో ఇవి యూస్ఫుల్ అయ్యే టిప్స్ HTML కోడ్ రాయడానికి VS కోడ్ ఎడిటర్ లో థ్యాంక్ యూ ఫర్